ఈ చార్ధమ్ యాత్ర చేస్తున్నప్పుడల్లా కూడా నాకు ఒక అలవాటు ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఫస్ట్ టైం కేదార్నాథ్ వెళ్ళినప్పుడు అక్కడ మీకు కేదార్నాథ్ కొండ కనిపిస్తూ ఉంటుంది, అలాగే కేదార్నాథ్ డోమ్ అని అంటారు, పక్కన రెండు కొండలు మీకు ఉంటాయి. ఉన్నప్పుడు అక్కడ ఒక స్వామీజీ ఉన్నారు. సో ఆయన ఉన్నప్పుడు నేను వెళ్ళి అడిగాను, ఏమంటే ఇప్పుడు ఈ గుడి ఉంది, గుడి వెనక రెండు కొండలు ఉన్నాయి, ఒకవేళ ఈ కేదార్నాథ్ కొండను నేను ఎక్కి అటువైపు పెడితే అక్కడ ఏముంటుంది, ప్రతి ఒక్క కొండ దగ్గర ప్రతి ఒక్క ప్రాంతంలో ఈ ప్రశ్నని అడుగుతాను లోకల్గా ఉన్నవాళ్ళని అడిగినప్పుడు ఆ స్వామీజీ గారు, అంటే ఆయన యోగి అనే చెప్పాలి, స్వామీజీని అనకూడదు. సో ఆ యోగి ఏంటంటే, మీకు ఇది దాటి అటు వెళ్ళారు అనుకోండి ఏమీ లేదండి, మీకు గంగోత్రి వచ్చేస్తుంది అన్నాడు సింపుల్గా. అదేంటి, కేదార్నాథ్ నుంచి గంగోత్రి అంత ఈజీయా, కానీ కొండ అనేది మీరు ఎక్కలేరు. ఎందుకండి ఎక్కలేము అంటే, కొంతమంది యోగులు మాత్రమే, కొన్ని టెక్నిక్స్ ఉంటాయి వాళ్ళు మాత్రమే ఈ పని చేయగలరు. ఇంకా నిజం చెప్పమంటారా, గంగోత్రి గుడిలో పూజలు చేసుకొని అక్కడ నుంచి వీళ్ళు భోజుబస అనబడే ఒక ప్రాంతానికి వచ్చి కేదార్తల్ దాటి నేరుగా కేదార్నాథ్కు వచ్చిన యోగులు ఎంతోమంది ఉన్నారు. అంటే ఒకే రోజు ఆ ప్రయాణం వాళ్ళు చేశారు అని చెప్పి ఆయన చెప్పారు. మీరు చేశారా అని అడిగాను, నేను కూడా వెళ్ళాను అన్నారు. మరి మీరు చేసినప్పుడు నేను కూడా చేయొచ్చు కదా అని అడిగేసి నా పొరపాటు అర్థం చేసుకున్నాను. ఎందుకంటే ఆయన షర్టు కూడా వేసుకోలేదు. మనం ఇన్నిన్ని గ్లౌసులు, ఇన్నిన్ని మీరు ఆ జాకెట్లు వేసుకున్న చలిలో వణుకుతూ మాట్లాడుతున్నాం, ఆయన పైన ఒక షర్టు కూడా లేకుండా ఆయన కూర్చొని ఉన్నాడు. అంటే యోగికి మనకున్న తేడా ఏంటో తెలియని వయసు అది. సో ఇప్పుడు మీరు చూసారనుకోండి, ఎన్ని కిలోమీటర్లు అంటే 22 కిలోమీటర్లు, అంటే ఇటు గంగోత్రి నుంచి మీరు నడక ద్వారా కేదార్తాలు వచ్చి కేదార్నాథ్కి రావాలంటే 22 కిలోమీటర్లు మాత్రమే అన్నప్పుడు ఒక్కసారి నేను దిగ్భ్రాంతికి గురయ్యాను. అంటే అంత ఈజీగా యోగులు గంగోత్రి కేదార్నాథ్ మధ్య వచ్చేస్తారా? ఇదే విషయమే నేను బద్రీనాథ్లో కూడా. సో బద్రీనాథ్లో మీకు నీలకంఠ పర్వతం కనిపిస్తూ ఉంటుంది. ఈ నీలకంఠ పర్వతాన్ని దాటి మనం వెళితే ఎక్కడికి వెళతామని ఇదే ప్రశ్న ఇంకొక యోగిని అడిగాను. అడిగినప్పుడు ఆయన ఏమన్నారంటే, ఏమీ లేదు, మీకు గంగోత్రి గ్లేషియర్ వచ్చేస్తుంది, ఇటువైపు వెళ్ళారంటే కేదార్నాథ్ గుడి వచ్చేస్తుంది. సింపుల్. అంటే ఏంటంటే, మీరు ఒక్కొక్క గుడి అంటే ఒక్కొక్క గుడికి మధ్యన మీకు ఒక రూట్ అనేది అప్పట్లో ఉండేది. యోగులు ఇక్కడి నుంచి అక్కడ, అక్కడి నుంచి ఇక్కడ వెళ్ళిపోగలరు. మనం ఎవరం కూడా నీలకంఠ పర్వతాన్ని చూస్తేనే మనం భయపడతాం. కానీ ఇప్పుడు మనం వెళ్ళాలంటే, ఇప్పుడు మీరు చూడండి, గంగోత్రి నుంచి మీరు కేదార్నాథ్కి వెళ్ళాలంటే 408 కిలోమీటర్లు, అంటే ఆల్మోస్ట్ మీకు 2 రోజులు, చీకట్లో మీరు వెళతారు నెక్స్ట్ డే, అప్పటికి మీకు సమస్య అయిపోతుంది. సో అలాంటప్పుడు మనకి 2 రోజులు బస్సు ప్రయాణమో కారు ప్రయాణం అన్నప్పుడు వాళ్ళు 22 కిలోమీటర్లో గంగోత్రి నుంచి కేదార్నాథ్ రావడం అంటే ఇదే మామూలు విషయం కాదండి. ప్రపంచంలో వన్ ఆఫ్ ద టఫెస్ట్ ట్రెక్కింగ్ ఇది అనేది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఇది ఎందుకు నేను మాట్లాడుతున్నాను అంటే, ఇప్పుడు వీళ్ళ ప్రభుత్వం, ఈ బీజేపీ ప్రభుత్వం, మోదీ గారి ఫ్లాగ్షిప్ ప్రాజెక్ట్ ఏంటంటే ఈ చార్ధమ్ యాత్ర అనేదే వీళ్ళది. అంటే చార్ధమ్ యాత్ర హైవేను డెవలప్ చెయ్యాలి అనేదే వీళ్ళ 900 కిలోమీటర్లు ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు 900 కిలోమీటర్స్, 12,000 కోట్లు పెట్టి వీళ్ళు ఈ మొత్తం చార్ధమ్ రూట్ను వీళ్ళు డెవలప్ చేయాలని చూస్తున్నారు. కానీ డెహ్రాడూన్కి సంబంధించిన ఒక లాయర్ కాలిన్ గోన్సాల్విస్ అంటారు, ఈయన ఒక పిటిషన్ పెట్టాడు. ఈయన ఏమంటున్నాడంటే, అసలు మీరు ఈ చార్ధమ్ యాత్ర దీనిని టూరిజంగా మీరు ఎలా ప్రమోట్ చేస్తారు, ఇన్నిన్ని రోడ్లు ఎలా వేస్తారు, ఇంతంత డబ్బులు మీరు ఎలా ఖర్చు పెడతారు, దీనిని ఒప్పుకొనే ఒప్పుకొని. ఇంకా ఆయన ఎలా చెప్పాడంటే, ద హిమాలయాస్ వుడ్ నాట్ బి ఏబుల్ టు టేక్ రోడ్ కన్స్ట్రక్షన్ అన్నాడు. మరి రోడ్లు ఉన్నాయి కదండి, బోల్డ్ అని రోడ్లు ఉన్నాయి కదండి, ఈ రోడ్లు యాత్ర కోసము కానే కాదు, చార్ధమ్ యాత్ర కోసము కానే కాదు, ఇవన్నీ కూడా ఏంటంటే మిలిటరీ ఏరియాస్. మీకు బార్డర్ ఉత్తరాఖండ్ అంటేనే మీకు బార్డర్ ఏరియా, పక్కనే మీకు టిబెట్ ఉంటుంది, చైనా సైనికులు అక్కడ ఉంటారు. రేపు ఏమైనా గొడవలు అయ్యాయంటే, ఘర్షణ అనేది జరిగిందంటే, ఇమీడియట్గా మన ఆర్మీ ట్రక్కులు అనేవి బార్డర్ దగ్గరికి వెళ్ళిపోవాలి. వాటి కోసమే మన రోడ్లు వేసామే తప్ప, మీకు ఆ రోడ్లు ఉన్నాయి కాబట్టి మనం ఈ చార్ధమ్ యాత్ర అని చేస్తున్నామే తప్ప, అదర్వైజ్ ఇవి ఒక యాత్ర కోసమో మీకు ఇలాగ భక్తుల కోసమో కానే కాదండి. కాబట్టి వీళ్ళు ఎంచుకున్న ఈ మార్గం అంటే ఏంటంటే, జస్టిస్ డివై చంద్రచౌద్ అంటారు, చాలా ప్రముఖ జస్టిస్ ఈయన. సో ఈయన దగ్గరికి మీకు సుప్రీంకోర్టులో కేసు వచ్చింది. వచ్చినప్పుడు ఆయన సెంట్రల్ గవర్నమెంట్ని అడిగాడు, ఏమంటే వీళ్ళు ఇలా అంటున్నారు, ఇది పూర్తిగా ఆర్మీ కోసం మేము చేసుకున్న ఏర్పాట్లే అంటున్నారు కదా, ఇవాళ మీరు చార్ధమ్ యాత్ర అంటున్నారు, 12,000 కోట్లు అంటున్నారు, 900 కిలోమీటర్లు అంటున్నారు, అద్భుతమైన రోడ్లు కేదార్నాథ్ దాకా వెయ్యాలంటున్నారు, అసలు ఇదంతా కరెక్టేనా, ఇలా మీరు ఎలా చేస్తారని. ఎందుకంటే చూడండి, యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ అంటారు, 2018లో వీళ్ళు ఒక గైడ్లైన్స్ ఇచ్చారు. ఈ గైడ్లైన్స్ ప్రకారం హిమాలయాల్లో మీరు రోడ్లు వెయ్యాలి అంటే 5.5 మీటర్స్ మాత్రమే ఒక రోడ్ యొక్క విడ్త్ అనేది ఉండాలి.
కానీ ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ ఏముంటుందంటే చార్ధమ్ యాత్రను మేము ప్రెస్టీజియస్గా తీసుకుంటున్నాము, ఇక్కడ పెద్ద పెద్ద అంటే ఏంటి టూ వే రోడ్స్ వేయాలి, వేయాలంటే ఏంటి 7 మీటర్స్ అనేవి మాకు కావాలి, 7 మీటర్స్ విడ్త్ అని ఉంటే మేము టూ వే రోడ్స్ అనేది వేయగలమండి. ఇలాగ చార్ధమ్ యాత్రను అద్భుతంగా మేము డెవలప్ చేయగలము, టూరిజం అనేది ఫ్లరిష్ అవుతుంది అని చెప్పి వీళ్ళు చెప్పారు. లేదండి, మీరు ఇచ్చిన గైడ్లైన్స్ 2018లో మీకు మినిస్ట్రీ ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం 5.5 మీటర్ రోడ్స్ మాత్రమే వెయ్యాలి, ఈ రోడ్స్ వేస్తేనే హిమాలయాలు అక్కడ నిలకడగా నిలబడగలదు, మీరు కొండలను తవ్వి ఇంతంత పెద్ద రోడ్లు వేస్తే మాత్రం ఇది పర్యావరణానికి చాలా చాలా ప్రమాదకరము, రేపు ఇండియన్ ఆర్మీ ఇబ్బంది పడిందంటే మీరే కారకులు, కాబట్టి ఇలాంటి పొరపాట్లు చెయ్యకండి అని చెప్పి మీకు సుప్రీంకోర్టు కూడా వీళ్ళకి అడ్వైస్ అనేది ఇచ్చింది. సో ఇక్కడ నేను మిమ్మల్ని అడిగే ప్రశ్న, చాలామంది మీరు కేదార్నాథ్ వెళ్ళారు, బద్రీనాథ్ వెళ్ళారు, గంగోత్రి యమునోత్రి, కొంతమంది అయితే వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్, మీకు హయ్యెస్ట్ 14,000 అడుగులు వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ కూడా వెళ్ళేసి వచ్చారు. వచ్చిన వాళ్ళు మీరు ఒకటే చెప్పండి, మీరు హిమాలయాల్లోకి వెళ్ళారంటే హరిద్వార్ నుంచి బయలుదేరారు, వెళ్ళిన తరువాత ఆ వాతావరణము, ఆ హిమాలయాల యొక్క తీరుతన్నులు, అక్కడ వెదర్ కండిషన్స్ మీ చేతుల్లో ఉంటుందా? నేను పర్సనల్గా అక్కడ ఆదిశంకరాచార్యుల వారి సమాధి దగ్గరికి వెళ్ళాము, వెళ్ళి తరువాత టైం పెడితే ఆ సమాధి కాదు కదా, కొండ మీకు అక్కడ లేదు, టీ తాగిన అంటే నూడిల్స్ తినిన ఒక గ్రామము అక్కడ మీకు డిసప్పియర్ అయిపోయి ఉంది, మొత్తం గ్రామాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా మీకు ఆ జల ప్రళయంలో కొట్టుకుపోయారన్నారు. అలాంటప్పుడు మీరు ఇంతంత పెద్ద రోడ్లు 12,000 కోట్లు కాదండి 20,000 కోట్లు వేసి రోడ్లు వేయండి, వర్షాకాలం వచ్చింది, మీకు మంచు కరగడం మొదలైంది, మరి ఈ రోడ్లు నిలబడతాయా? మరి రోడ్లు నిలబడవు కదా అని చెప్పి రోడ్లు వేయకుండా ఉండలేము కదా అంటే అది ఇండియన్ ఆర్మీ వాళ్ళ లెక్కలో, వాళ్ళ కోసం, వాళ్ళ సదుపాయాల కోసం, వాళ్ళ ట్రక్కుల కోసము వాళ్ళ రోడ్లనే వేసుకుంటారు. ఇవాళ యాత్ర కోసము మీరు ఇంతంత పెద్ద రోడ్లు వేస్తే హిమాలయాలు అనేవి చాలా ఫ్రెజైల్ మౌంటైన్స్ అండి, మీకు చాలా చాలా యంగ్ మౌంటైన్స్ ఇన్ ద వరల్డ్ అని చెప్తారు, అవి తట్టుకోగలవా? ఇది మీకు ఆ డెహ్రాడూన్ లాయర్ మేము అడిగే ప్రశ్న. అంటే ఇలాగ ఎన్నో సమయాల్లో పెద్ద పెద్ద ప్రళయాలు, ఇక నాకు చెప్పమంటారా హరిద్వార్లో రాజేష్ అనే ఏజెంట్, ఆయన దగ్గర నేను కూర్చొనున్నాను, టీ తాగుతూ అడుగుతున్నాను, రేపు వెళ్ళొచ్చా రాజేష్ గారు అంటే, సార్ ఇలా వర్షం పడుతుంది కదా, మరి ఆకాశం మీద మరి పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి అంటే, ఏంటి హిమాలయాలు మీరు చెప్తున్న చార్ధమ్ యాత్రలు మీకు ఆకాశం దగ్గర ఉంటాయి, మీకు మేఘాల దగ్గర ఉంటాయి, మరి అక్కడ పరిస్థితి ఎంత బీభత్సంగా ఉంటుందో చూడండి. సో వెళ్ళిన వాళ్ళు తిరిగి వస్తారా తెలియదు, ఆ రోడ్లు ఉంటాయా తెలియవు, ఆ గ్రామాలు మీకు ఒక్కొక్కసారి కొట్టుకుపోతాయి, అందులో నివసించే ప్రజలు మీకు ఎక్కడికి ఎలా వెళ్ళిపోయారో తెలీదు, ఆ మహాప్రళయంలో వాళ్ళు కూడా కొట్టుకుపోతూ ఉంటారు. ఎన్నో థర్మల్ ప్రాజెక్ట్స్ మనం చూసాము, కళ్ళ ముందర మీకు గంగానదిలో అలాగ మీకు ఆ జలమయం అయిపోవడము, అలా మీకు ఎక్కడికక్కడ వీళ్ళు జల సమాధి అయిపోవడము ఇలాంటివి మనం చూసాము. అలాంటప్పుడు హిమాలయాల్లో రోడ్లు వేయాలి, అది 7 మీటర్ల రోడ్డు వేయాలని చెప్పి ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ భావిస్తున్నప్పుడు, ఇన్ని వేల కోట్లు పెట్టాలన్నప్పుడు 1-4 సార్లు వీళ్ళు ఈ ఎన్విరాన్మెంట్ ఇస్తుంటారు చూసారా, అంటే వాతావరణం ఎలా ఉంటుంది, అసలు ఇక్కడ ఎంతవరకు మనం రోడ్లు నిర్మించవచ్చు, ఎక్కడెక్కడ నిర్మించవచ్చు, ఎంతవరకు ఈ కొండల్ని పగలగొట్టవచ్చు, ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. కాబట్టి ఈ చార్ధమ్ యాత్ర అనేది డెవలప్ అవ్వాలి, టూరిజం డెవలప్ అవ్వాలని మంచి ఆలోచనే, కానీ ఎంతవరకు మీరు రోడ్లు వేయాలి, ఆ రోడ్లు వేయడం వల్ల ఎలాంటి ప్రమాదం ఉంటుంది, ఎందుకంటే ఎన్నో గ్రామాలు ఉంటాయి, మీకు పెద్ద పెద్ద బస్సులు వెళుతూ ఉంటాయి, ఇవన్నీ కూడా హిమాలయాలు తట్టుకుంటుందా అనేది ఒక్కసారి మనం ఆలోచించాలి. కాబట్టి ఈ విషయంగా ఎంతోమంది వెళ్ళి వచ్చారు కాబట్టి చార్ధమ్ యాత్ర, మీరు చెప్పండి అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి. సో ఇప్పుడు సుప్రీంకోర్టు అడుగుతున్న ప్రశ్నకు సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర జవాబు ఉందా, ఈ లాయర్ కరెక్ట్గానే అడిగాడా, ఈ ప్రశ్నలకు మీ దగ్గర జవాబు ఉంటే మీరు మీ ఫీడ్బ్యాక్ పంపించండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.